హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా మర్దల్కి బల్లి అంటే మస్తు భయం, పెద్ద మర్దల్కి పల్లెవికి. సో మా మర్దల్ని బల్లిది ప్రాంక్ చేద్దామనేసి అనుకున్నా, కానీ ఎక్కడ చూసినా దొరకలేదు. సో ఏమంటారు, జలపురుగు అయితే దొరికింది, స్నేక్ దొరికింది. సో జలపురుగు ఛాయ్ లేస్తా, అది చేద్దాం అనుకుంటున్నా. అది క్లిక్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలియదు, బట్ చేద్దామనేసి అయితే ఫిక్స్ అయిపోయాం నేను మా చిన్న మర్దల్కి. మా చిన్న మర్దల్కి తెలుసు, ఇద్దరం కలిసి వేస్తున్నాం అన్నమాట ప్రాంక్. అది ఏమైతే తెలియదు. ఫోన్ అయితే ఎక్కడైనా ఒక దగ్గర పెట్టి కవర్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, మేమైతే ఆల్ సెట్ చేసేసాము. పల్లవి అయితే చూడండి, అక్కడ ఇద్దరు నా వెనకాల ఉన్న సోఫా దగ్గర కూర్చుందని నేను కెమెరా ఇక్కడ పెట్టాను. పల్లవికి నేను ఛాయ్ కోసుకొస్తా అది ఇది అనేసి అంటే డౌట్ వస్తుంది, అక్కేంది కొత్తగా ఇవాళ పని చేస్తా అంటుంది అనేసి. అని లేచి ఇక్కడక్కడ తిరుగుతుంది, బట్ ఫోన్ అయితే చూడలేదు. నేను ఫస్ట్ అయితే ఫోన్ అక్కడ టీవీ దగ్గర పెట్టిన, ఆడ కూసుంటుందేమని. ఆడికి లేచి వచ్చి మళ్ళీ ఇక్కడ పని చేస్తుందని చెప్పేసి మళ్ళీ కిటికీలో పెట్టిన ఫోను. మమ్మల్ని అయితే కింద మీద వేసేసింది ఇక్కడక్కడ తిరుగుట. కానీ ఏదో ఒకటి చేసి లాస్ట్ వరకు అయితే చందనని స్కెచ్ చేసేసిన చందన అక్కకి చెప్పు, వీడియోస్ ఇస్తున్నా కానీ ఏమంటారు సినిమాటిక్ వీడియోస్ ఇస్తున్నా, మంచి మంచి పోజెస్ ఇవ్వదని చెప్పు. మేము ఛాయ్లా మధ్యలో బ్రేక్లా జలపురుగా తీసేస్తాం, అంటే క్రాకరోజ్ చేసేస్తామని చెప్పేసి అయితే చెప్పినామన్నమాట. సో పల్లవి అదే మైకంలో ఉండిపోయింది. అక్క వాళ్ళు అవ చూడండి, పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. గరం గరం గుట్టు కుట్టు వింటున్నా చందన, జల్దీ పో. సరే అయిపోయింది, ఛాయ్ పక్కన స్లోమన్ తీసి ఇచ్చేసి ఏం చేయలేవు. ఇప్పుడు అయింది కంటిన్యూ. నేను నా ఫోన్లో క్లారిటీ ఎక్కువ వచ్చింది, నేను సెట్టింగ్ చేసిన కొద్దింత నిన్న కెమెరా. అమ్మా నిన్న ఇట్లా వచ్చా, స్టిల్ సీవన్ ఎట్లా ఇస్తుందా ఫస్ట్? కప్పు సరే, కప్పు పట్టుకో. ఇంకా నువ్వు ఫోటోలు దింపుసన్నా, సినిమాటిక్ దాంట్లో సెట్టింగ్స్ నేనే వేసుకున్నాను, నేను వేయలేదా పడవ నవ్వుతున్నావే. సల్లా అయిపోతే తాగేసి వస్తుంది, క్లారిటీ మిస్ అయింది ఇప్పుడు వచ్చి, అంటే లైటింగ్ వల్లనే వస్తుంది. ఇది చూడు ఎంత బ్లర్ వస్తుంది చూడు, ఎంత ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏమైందే
ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్.